ఇది ఆర్థిక సూత్రం. రాష్ట్రం అంటే ప్రభుత్వం అంటే సార్ సార్ వారు అడిగిందని ఒక ప్రశ్న వచ్చింది చిన్న అర్థం కూడా చెప్తాను. రాష్ట్రం అంటే ప్రభుత్వం అంటే డబ్బులు అలమారలో ఉంటాయి అంటలేను, కానీ జీతాలు ఒకటో తారీఖు ఇయ్యలేనటువంటి ఆర్థిక పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గురించి చెప్తే ఎందుకు ఆర్భాటం తెలియదు. ఆర్భాటానికి అట్టహాసానికి ఏం ఇబ్బంది లేదు, కానీ వాస్తవంగా ఉన్నటువంటి లెక్కలు తీసుకుంటే మనం ఇవాళ మేము ప్రగతి భవన్ చూపెడతా ఉన్నారు, లేకపోతే మీరు లేకపోతే డాక్టర్ అంబేద్కర్ భవన్ చూపెడతా ఉన్నారు. పేదలో కట్టే డబల్ బెడ్ బిల్లు గురించి మాట్లాడతలేదు అధ్యక్ష. ఈ రోజు మా దగ్గర హుస్నాబాద్ సంబంధించి పోతే మున్సిపాలకు సంబంధించినటువంటి అధికారులు ఈ ఇంట్లో ఉంటే సరిపోతామని బోర్డు పెట్టారు, అయినా కూడా ఆ ఇంట్లో నివసించే ఇచ్చుకొని ఇటువంటి వరకు డబ్బులు పెట్టే మీరు అధ్యక్ష. ఇది వాళ్ళ ప్రభుత్వం యొక్క అంతేకాదు ఇవాళ దాని లెక్క చెప్తామన్నారు. ఇవాళ 120,000 రూపాయలు బలగ వర్గాల శాఖకు సంబంధించిన మంత్రిని ఇవాళ అధికారికంగా లెక్కతో చెప్తాను, 120,000 రూపాయలు గురుకులంలో ఉన్నటువంటి చదువులకు ఇస్తాను అన్నారు. 55,000 రూపాయలు దారిలో ఇచ్చేటువంటి బడ్జెట్ తో పాటుగా 55,000 రూపాయల బడ్జెట్ 55 రూపాయలు ప్రతి విద్యార్థి కూడా వచ్చేటువంటి పరిస్థితులు చెప్పేది మాత్రం 120,000. ఆర్భాటం పేరు ఎన్ని రోజులు నడుపుతారు అధ్యక్ష? ప్రచారం సంబంధించిన దాని మీద నడుపుకుంటూ వస్తుండే గోపల్ ప్రచారం చేసి మేము బాగున్నాం బంగారు తెలంగాణ బాగున్నాం బాగున్నాం అంటే అందరూ బాగున్నాడు చెప్తాను. నేను నాకు సంబంధించిన అంశం చెప్తాను, మీరే ఎందుకు సార్ నేను చెప్తారా? నేను పాటిస్తాను మినిస్టర్ గారు. మినిస్టర్ గారు హరీష్ రావు గారు. స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్, దయచేసి మాట్లాడితే ఆర్థిక మంత్రి గారిని మాట్లాడమనండి. మీరే ఇందాక సభ ప్రారంభమయ్యేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దని చెప్పిండ్రు, ఏది పడితే అది అట్లా మాట్లాడితే మరి మళ్ళీ దానికి నేను సమాధానం చెప్పాలి. ఐ విల్ డీవియేట్ ఫ్రమ్ మై సబ్జెక్ట్. అధ్యక్ష భారతదేశం అధ్యక్ష నేను కొత్త సభ్యుని కావచ్చు, కానీ పార్లమెంట్ లో ఉన్న చట్టసభల గురించి గౌరవం ఉంది. నేను ఎక్కడ ఒక పొరపాటు మాట మాట్లాడి నేను కూడా అడిగిన డబ్బులు అలమారులు ఉంటాయని తెలియనంత అవివేకులు కాదు ఇక్కడ సభ్యులు. డబ్బులు అలమారులు ఉంటాయి అంటలేను, కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితి ఉంటే రిటైర్ ఉద్యోగులు పెన్షన్లో కూడా చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి, ఇవాళ ఇన్స్టాల్మెంట్ల మీద ఇచ్చేటువంటి పరిస్థితి. మీరు ఒక ఇల్లు నుంచి చెప్తే నేను ఎక్కడో చెప్తలేరు. నా ఉత్సరామంది నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన మీద దృష్టి తీసుకొస్తాను అధ్యక్ష. ఇది తమరికి పంపిస్తారు చూడరు, ఈ ఇంట్లో ఇప్పటికి కూడా ఉన్నారు ఇట్లనే. అరే మీరు చెప్తే మాట్లాడతా లేకపోతే మమ్మల్ని తెలియకుండా మాట్లాడుతున్నాను, పొరపాటు అంటున్నా నేను, మాకు తెలుసు కదా, మాకు కూడా అవగాహన ఉందో అంటున్నా. ప్లీజ్ మాట్లాడండి, ఇది పద్ధతి కాదు అధ్యక్ష. మీరు కూడా అట్లా ఇట్లా మీరు ఇంటరప్ట్ చేయడం ఇది సభకు మంచిది కాదు అధ్యక్ష. అధ్యక్ష ప్రజాస్వామ్యం దేవాలయంగా భావించే పవిత్రమైనటువంటి ఈ శాసనసభ వేదికగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉందని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక నిర్వహణ సమర్థవంతంగా జరిగిందని నిరూపించే వాస్తవాలతో కూడిన స్థూల ఆర్థిక వివరాలు మీ ద్వారా ఈ సభ ముందుంచే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష ఈ వివరాలు కూడా ఎక్కడి నుంచో నేను చెప్తలేను. నిన్నగాక మొన్న కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి మన రాష్ట్ర ఆర్థిక మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి గారు విడుదల చేసిన నివేదికల నుంచే చెప్తున్నా, ఇదేమి నేను సొంతగా చెప్తున్నది లేదు. దిస్ ఇస్ యువర్ ఓన్ రిపోర్ట్, దిస్ ఇస్ యువర్ ఓన్ బుక్ రిలీజ్డ్ బై ఫైనాన్స్ మినిస్టర్ గారు. అధ్యక్ష 2013-14 ఆర్థిక సంవత్సరానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు 161,348 కోట్ల బడ్జెట్ పెట్టే అధ్యక్ష. తెలంగాణ ఏర్పాటు కాగానే 2014-15 ఆర్థిక సంవత్సరానికి 10 జిల్లాల తెలంగాణ కోసం 637 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినాం అధ్యక్ష. అదే 2023-24 సంవత్సరానికి 290,296 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టాం. అంటే 9 ఏళ్ళ మా ప్రభుత్వ హయాంలో దాదాపు 3 రెట్లు బడ్జెట్ పెరిగిందనేటువంటి విషయాన్ని మీ ద్వారా సభ దృష్టికి తెస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా జిఎస్డిపి జీడిపి అధ్యక్ష, తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండేది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2 ఏళ్లలో జిఎస్డిపి వార్షిక వృద్ధి రేటు 12% మాత్రమే. ఇది జాతీయ వృద్ధి రేటు అయినటువంటి 13.4% కంటే తక్కువ. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మా ప్రభుత్వం అనుసరించిన పటిష్టమైన ఆర్థిక విధానాల వల్ల జిఎస్డిపి క్రమేణా పెరుగుతూ వచ్చింది. 2013-14 జిఎస్డిపి 451,580 కోట్లు, వృద్ధి శాతం 12.4%. 2022-23 మన రాష్ట్ర జిఎస్డిపి 13,13,391 కోట్లు,
వృద్ధి శాతం 16.3గా నమోదైంది. గత 9 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి 159.6% వృద్ధి రేటును సాధించింది. 4 కోట్ల ప్రజానికం కలిగిన తెలంగాణ చిన్న రాష్ట్రమైనా ఆర్థికంగా మిన్న రాష్ట్రంగా నిలిచింది. దేశంలో ఎక్కువ జిఎస్డిపి కలిగిన 8వ రాష్ట్రంగా నిలిచింది. ఇదే సమయానికి దేశ జీడిపి 1,12,33,522 కోట్ల నుంచి 2,72,40,712 కోట్లకు పెరిగింది. అంటే 118% వృద్ధి రేటుకు పరిమితమైంది. 9 ఏళ్ల దేశ జీడిపి 118% వృద్ధి రేటు సాధిస్తే మన రాష్ట్ర జీడిపి మాత్రం 159.6% వృద్ధి రేటును సాధించింది. అంటే 41.6% అధిక వృద్ధి రేటును తెలంగాణ నమోదు చేసి మన మెరుగైనటువంటి ప్రగతిని ఇవాళ నమోదు చేసింది అధ్యక్ష. ఇది ఎక్కడ వాళ్ళ నివేదికలో కనబడదు అధ్యక్ష. దేశ జనాభాలో 2.9% ఉన్న తెలంగాణ దేశ జీడిపికి 4.9% వాటా కాంట్రిబ్యూట్ చేయడం మన రాష్ట్ర ఆర్థిక పటిష్టతకు ఇది తిరుగులేని నిదర్శనం. దేశ ఆర్థిక వ్యవస్థకు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్న టాప్ 5 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. దయచేసి ఈ కీర్తి మసకబారేటట్లు ప్రచారం చేయకండి, అది విజ్ఞత కాదు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా తన రాష్ట్ర కీర్తిని ఉన్నదానికంటే పెంచుకోవాలి, కానీ ఉన్నదానికంటే తగ్గించుకోవడం ఇది మంచిది కాదు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, తలసరి ఆదాయం రాష్ట్ర అభివృద్ధిని సూచించే ప్రజల సూచిక.